రామచంద్రరావు గారు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. ఎరవత్ అనిల్ గారు మీతో ప్రారంభిస్తాను. ఎలా చూస్తారు మొత్తంగా ప్రకటించిన జాబితా కానీ ఇవన్నీ కానీ, రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారు, ఏమంటారు? ఒకటండి, ఈ జాబితా చూసిన తర్వాత బీసీలకు మళ్ళీ అన్యాయం జరిగింది. 50% పైన ఉన్న బీసీలకు కేవలం 19% సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఇది అన్యాయం కాదు. దాంట్లో ముఖ్యంగా ముదిరాజులను మాత్రమే అవమానించడం జరిగింది. ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం, అంటే టోటల్ పాపులేషన్ లో ముదిరాజులు 9% అంటే 9-10% ఉంటారు. రాష్ట్రంలో ఉన్న జనాభాలో 9-10% ఉన్న ముదిరాజులను అవమానించడం జరిగింది. వాళ్ళ టికెట్లకు అర్హులు కారా, లేకపోతే వాళ్ళ దగ్గర లీడర్షిప్ లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, పటాన్చెరులో నీలమ్మధు అనే ఒక క్యాండిడేట్ ఉంటాడు. ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే పోటీ చేసే సత్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తులను ఎందుకు విస్మరించారు, ఎందుకు ముదిరాజులను అవమానించారు అని చెప్పేసి ఇవాళ ముదిరాజులు చాలా కోపంతో ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే 115 మందిని ప్రకటించడం జరిగింది. మొన్నటి వరకు ఏమన్నాడు, 30% కమిషన్లు తీసుకుంటున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి, దళిత బంధువులు కమిషన్ తీసుకుంటున్నారని ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నడుతున్నా అన్నారు. మరి ఇంతమంది ఇంత ఆరోపణలు ఉన్నా, లైంగిక వేధింపుల ఆరోపణలున్నా, ఉదాహరణకు వనమ వెంకటేశ్వరరావుకి టికెట్ ఎందుకు ఇచ్చారు? వనమ వెంకటేశ్వరరావు కొడుకు, ఆ కొడుకు కారణంగా ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఒక మనిషికి టికెట్, ఒక మనిషికి టికెట్ ఎట్లా ఇస్తారు? అదే విధంగా జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి వల్ల ఇద్దరు సర్పంచులు, ఇద్దరు బలైన వర్గాల సర్పంచులు, ఒక గౌడ సామాజిక వర్గం, ఒక పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచులు, మహిళా సర్పంచులు ఇద్దరు కూడా ఆత్మహత్యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. మరి ఇలాంటి వాళ్ళకు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గం చిన్నయ్య కావచ్చు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అలా చెప్పుకుంటూ ఒకటే పెద్ద లిస్టు. అక్కడ సింగరేణి జాబ్ స్కామ్ లో కోరకండి చందర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అట్లా చెప్పుకుంటున్న ల్యాండ్ స్కామ్ కావచ్చు. మైపాల్ రెడ్డి పటాన్చేరి మైపాల్ రెడ్డి ల్యాండ్ స్కామ్ లో భూ కబ్జాలలో ఉన్నాడు, సైద్ రెడ్డి భూ కబ్జాలలో ఉన్నాడు. ఇవన్నీ ఆరోపణలు. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి అంశంలో ఉన్న నలుగురికి కూడా వచ్చింది. మరి రోహిత్ రెడ్డికి వాళ్ళందరికి ఎట్లు ఇచ్చారు మరి టికెట్? మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? నేను ఇవ్వరని చెప్పునైనా నిలబెడతా, నా చెప్పునైనా నిలబెడితే మీరు గెలిపించుకోవాల్సిన అవసరం అని చెప్పి అహంకారంతో గర్వంతో ఇవాళ టికెట్లు ప్రకటించావా? ప్రజల బుద్ధి చెప్పరా? అదే విధంగా నేను ఇంకోటి అడుగుతున్నాను, ఇప్పుడు అది అయిపోయింది, బీసీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు 13% మైనారిటీలు ఉంటే వాళ్ళకు 2% ఏనా నువ్వు టికెట్లు ఇచ్చేది? మరి మైనారిటీలకు ఏం సంకేతాలు పంపిస్తున్నావు? ఇంకోటి, కేసీఆర్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా గజ్వేల్లో నీకు నమ్మకం లేదా? గజ్వేల్లో ఇవాళ అక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 16 గ్రామాల మల్లన్న సాగర్ కి సంబంధించిన 16 గ్రామాల ముప్పు గ్రామాలు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి గజ్వేల్లో గెలిచే పరిస్థితి లేదు. సరే, గజ్వేల్లో గెలిచే పరిస్థితి లేనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇక్కడ 2 సార్లు పోటీ, ఇక్కడ ఒక అభ్యర్థిగా ఎవరైనా కానీ 2 స్థానాల నుంచి కాదు, 5 స్థానాల నుంచి కూడా పోటీ చేసుకోవచ్చు, అది మాకు అభ్యంతరం కాదు. నువ్వు పోయి అక్కడ భయం ఉంటే కామారెడ్డిలో పోయి ఎందుకు పోటీ చేస్తున్నావు? కామారెడ్డి ఎందుకు చూస్ చేసుకున్నావు? అక్కడ గంప కోవర్ధననే ఒక ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి, అది కూడా పెరిక కులానికి సంబంధించిన అభ్యర్థి. పెరిక కులం అనేదే లేదు అసెంబ్లీలో. అయినా తీసేసి పోయి ఎవరిపైన పోటీ చేస్తున్నావు? ఒక మైనార్టీ షబీర్ అలీ పైన పోటీ చేస్తున్నావు, ఒక ముస్లిం మైనార్టీ పైన దండయాత్రకు దిగుతున్నాం. ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు ముస్లిం మైనార్టీని ఓడగొట్టి, అంటే ఏ అంటే ఓడగొట్టాలనే ఒక దురుద్దేశంతో అక్కడికి వెళ్తున్నావు. ఒక ముస్లిం మరి నీకు సిద్దిపేట లేదా, సిరిసిల్ల లేదా, ఇంకా వేరే నియోజకవర్గాలు లేవు? కామారెడ్డి ఎంచుకోవడానికి ఏమన్నా స్ట్రాటజీ మైండ్ గేమ్ ఉందా, లేకపోతే 2 చోట్ల ఫస్ట్ టైం అంటే బలహీనతను బయట పెట్టినట్ట, భయపడినట్ట, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఒకటండి, గజ్వేల్లో ఓడిపోతానన్న భయంతోనే కామారెడ్డి ఏరి, నన్ను సందేహం లేదు. నేను అడిగేది ఏంటిదంటే, సిద్దిపేట పోలేవు ఎందుకు, సిరిసిల్ల పోలేవు, ఇంకా వేరే నియోజకవర్గాలకు ఎందుకు పోలేవు? అక్కడ నీ కొడుకుని ఖాళీ చేయించు, లేకపోతే సిద్దిపేటలో హరీష్ రావుని ఖాళీ చేయించు. ఇంకా చాలా మంది నీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అంటే ఉన్నారు కదా అభ్యర్థులు, అక్కడికి పోయి నువ్వు ఎందుకు పోటీ చేయవు? కామారెడ్డి ఎందుకు పోతున్నావు? ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు తీసేసినావు? అంటే పెరిక అభ్యర్థిని, అది కూడా పెరిక అభ్యర్థిని తీసేసినావు. పోయి మరి ఇంకోటి అంటే, ముస్లిం మైనారిటీ పైన 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన షబీర్ అలీ పైన నువ్వు దండయాత్ర చేస్తావా? ఇలా ముస్లింలకు ఏం సంకేతాలు పంపిస్తున్నావు?
ముస్లింలకు వ్యతిరేకమన్న సంకేతాలు పంపిస్తున్నారు. ముస్లింలకే అంటున్నారు. మరి ఎంఐఎం తో మిత్రపక్షం అన్న వారు ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా క్యాండిడేట్స్ పెట్టేసరిగా మలక్పేట, కార్వాను, చంద్రేణిగుట్ట అక్కడ బలహీనమైన క్యాండిడేట్లను, బలహీనమైన అభ్యర్థులను పెట్టాడు. అక్కడ అండర్స్టాండ్ బలహీనమైన అభ్యర్థులు. ఫర్ ఎగ్జాంపుల్ మలక్పేటలో చూసుకుంటే ఆయన కనీసం కార్పొరేటర్ కూడా గెలిచిండో లేదో అట్లా చూసుకుంటే యాకత్పూర్ అయినా సరే ఇంకా రెండు మూడు చూసాను అది ఎవరు కూడా మరి అవన్నీ డిపార్ట్మెంట్ వచ్చే అభ్యర్థులు కాదు. వాళ్ళకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటది. వాళ్ళకు వాళ్ళపై అభ్యర్థులు పెట్టడం ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తోనే వాళ్ళు అభ్యర్థులు పెడతారు. వీళ్ళ నాంపేలు ఎందుకు ఆపిండు మరి? నాంపేలో ఫిరోజ్ ఖాన్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, కాంగ్రెస్ నుంచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏ రకమైన క్యాండిడేట్ పెట్టాలని ఒక ఆలోచనతో ఆపిండు కదా. ఏ రకంగా అంటే ఎంఐఎం కి సహాయపడే క్యాండిడేట్ ఉండాలి, ఎంఐఎం కి బెనిఫిట్ అయ్యే క్యాండిడేట్ అక్కడ పెట్టాలి. దానికి ఆలోచన చేసి పెడతారు. దే హావ్ ఎ స్ట్రాటజీ. మాట్లాడదు, ఒక బ్రేక్ తీసుకుందాం. బీజేపీతో కూడా మాట్లాడు మళ్ళీ నేను మీ దగ్గర.